హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ జై యాత్ర ఫర్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మా ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బిల్లకాన్ని యాక్టివేట్ చేయండి బాగా నచ్చ నచ్చుతుందండి ఎందుకు నచ్చదు అందరూ డబ్బులు కావాలి కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరు ఫార్వర్డ్ చేయండి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎందుకంటే జీవితంలో మొబైల్ నెంబర్ల గురించి తెలియని వాళ్ళు మొబైల్ నెంబర్ లక్కీ నెంబర్ ఉంటుందా అది దాదాపుగా ఒక కోటి రూపాయల పైన ఉంటుందా ఒక్కోళ్ళండి అది రెండు కోట్లు కూడా ఉంటుంది సో అందుకోసమే మీకు చెప్తుంటే నేను నేను చెప్తుంటే వరే ఎర్రగడ్డ ఆడరు అరే ఎర్రగడ్డ కాదురా తెల్లగడ్డ నల్లగడ్డ ఏ గడ్డ అన్న నాకేం పోయింది మీకు దిమ్మదిడికి మైండ్ బ్లాక్ అయ్యే ఇప్పుడు ఈ రోజు నేను చెప్పబోతున్నాను ఎందుకంటే ఒక పార్టీ విజయం సాధించాలంటే దాంట్లో కీలకమైంది కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు కదా అదే మొబైల్ నెంబర్ సరైన మొబైల్ నెంబర్ వాడకపోతే ఒక ఎమ్మెల్యే గాడు ఒక ఎంపీ గాడు ఒక సీఎం గాడు ఒక పీఎం గాడు అయితే మళ్ళీ కేట్ కేసుల ఇరుక్కుంటాం కవిత లెక్క అదేవిధంగా పది ఫోన్ బండలు కొడతాం సో ఈరోజు అదే ఎపిసోడ్లో చెప్పబోతున్నాం సో తప్పకుండా ఇది ఎవరిని విమర్శించినట్టు కాదు మీరు అందరు కలవాలి నన్ను కలిస్తే మీకు సరైన మార్గం తీస్తా మీరు ఏమైనా సీఎం అరే అయితే బయ్ ఇంకా పదిహేను సంవత్సరాలు ఇప్పుడే మొదలైనాయి కదా గేమ్ నేను సీఎం అయ్యేది మినిస్టర్ అయ్యేది లేకపోతే అంటే నేను ఓవర్కి ఒక రూపాయి ఇనుకో మళ్ళీ నేను డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకునేది ఏం పద్ధతి లేదు లేదంటే నేను యోగా ఫీల్డ్లో నా న్యూరల్ ఫీల్డ్లో ఉంటా అంతే పోయేదేం లేదు ఇక నిప్పు లాంటి నిజం సుత్తి సోది లేకుండా మీకు డైరెక్ట్ చెప్తా జనసేన మంచి ఇమేజ్ ఉన్న పార్టీ కదా ఒక రూపాయి వేయకుండా ఓట్లాడిన పార్టీ అయినా ఓడిపోయింది పవన్ కళ్యాణ్ గారు గాజిబాగ్ నుంచి భీమవరం నుంచి రెండు చోట్ల పోటీ చేశాడు పార్టీ అధ్యక్షుడే ఫెయిల్ అయ్యే విధంగా గంత ఫెయిల్యూర్ అనేది ఎక్కడైనా విన్నామా వినలేము కనలేము ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇది ఒక అద్భుతం ఏడు అద్భుతాల్లో ఇది ఎనిమిదో అద్భుతం ఎనిమిదో వింత అనుకోవచ్చు అయితే ఇది ఎంత ఎనిమిదో వింత ఎందుకు అంటున్నా అంటే వాళ్ళు వాడిన మొబైల్ నెంబర్ ఇప్పటికాదు పదిసార్లు చెప్తా వంద సార్లు చెప్తా వాళ్ళు వాడిన మొబైల్ నెంబరు నైన్ త్రీ నైన్ ఫోర్ జీరో డబల్ టూ డబల్ టూ టూ అంటే దీన్ని బట్టి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ముప్పై ఐదు నెంబర్ వచ్చింది ముప్పై ఐదు అంటే ప్లస్ త్రీ అండ్ ప్లస్ ఫైవ్ ఇజ్ కోట్ ఎయిట్ సో అందుకోసమే ఈ నెంబర్ వాడినందుకు ఈ నెంబర్ వాడినందుకు ఏం జరిగింది ఏం జరిగింది ఆ పార్టీ ఆ పార్టీ ఏమైంది ఎక్కడ గెలవలేదు ఒక్కరు గెలిచినారు ఆ గెలిచినా ఆయన వై వైసీపీలో గెలిపా ఇన్నాళ్ళ సంస్థకి నేను నిలుస్తున్నాను అందుకోసమే మిత్రమా మిఠాయి పొట్లాలారా నేను చెప్పేది వినండి మీరు మీ పవన్ కళ్యాణ్ గారు గెలవాలని అనుకుంటున్న కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈ సంవత్సరం అన్నా అంటే ఇంకా ఎన్నికలు వన్ ఇయర్ ఉన్నది మీకు ఆంధ్రప్రదేశ్లో మా తెలంగాణలో అయితే డిసెంబర్లో జరిగిపోతాయి ఏది ఏమైనా సరే ఏ రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా వార్డు మెంబర్ నుంచి పంచాయత్ నుంచి పార్లమెంట్ వరకు మీరు రాజకీయాల్లో అభివృద్ధి చెందాలనా ప్రశ్న అవును ఎస్ అయితే కలవండి నన్ను దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ప్రతిపక్షాలకు నీవు స్వపక్షంలో ఉండిపోతావు గెలుస్తావు నంబర్ చాలా పవర్ఫుల్ ఎందుకంటే నంబర్ అనేది నీ ఆధార్కు లింక్ అవుతుంది నంబర్ అనేది ఫోన్పే గూగుల్ పే ప్రతి దానికి జీమెయిల్కి ఈమెయిల్కి అన్నిటికే నీ పర్సనల్గా నీకు లింక్ అయిపోతుంది వాస్తు కన్నా నేమ్ కన్నా ఎక్కడికన్నా ఫోను నువ్వు బాత్రూమ్కి వెళ్ళినా స్వచ్ఛి పోసినా ఇక్కడే పట్టుకొని పోతావు కదా నాన్న పట్టుకొని పోతావు కదా ఫోన్ని భార్య కన్నా పిల్లలకన్నా అందరికన్నా ఎక్కువ కదా ఈ ఫోన్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో నీకు ఒక లెక్క అయిపోయింది కదా అందుకోసం మొబైల్ నెంబర్లో మంచి నెంబర్స్ ఉంటేనే మీ జీవితంలో అఖండ విజయాలు సాధిస్తాం భార్యతో భర్తతో పిల్లలతో అందరితో కమ్యూనికేషన్ బాగుంటుంది సో అందుకోసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ మొబైల్ ఫోన్ నెంబర్లో రీసెర్చ్ చేసింది మనమే తోపు బాపు మనం చెప్పిన తర్వాతే నెక్స్ట్ వేరే వాళ్ళు చెప్తుంటారు సో అందుకోసమే ఈ ఫోన్ నెంబర్కి వీళ్ళు దాదాపుగా ఖర్చు పెట్టింది దాదాపుగా నాకు తెలిసి ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి సో దాదాపుగా ఒక ముప్పై లక్షలు యాభై లక్షలు ఉంటుంది ఎందుకంటే చూడండి ఇదే సీక్వెన్స్లో ఇక్కడ చూడండి సెవెన్ జీరో డబల్ టూ డబల్ టూ డబల్ టూ డబల్ టూ ఎంత అయింది డెబ్భై రెండు లక్షలు ఉంది అది అంటే ఇటు చూడండి ఎన్ని ఎన్ని రెండు ఉన్నాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది సో అందుకోసమే ఈడ ఎనిమిది ఉన్నాయి అడ ఐదు ఉన్నాయి ఇదో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే దాదాపుగా నేను ఒక మూడు తక్కువ చేసిన పది లక్షలు పది లక్షలు పది లక్షలు అంటే దాదాపుగా ఒక నలభై లక్షలు ముప్పై లక్షలు ఎంత ఉంటుంది ఆ నెంబర్ మరి గన్ని లక్షలు పెడితే మరి విజయం మీద అంటే అది ఎనిమిది నంబర్ ఇగో ఈడ కూడా ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనం మొబైల్ నంబర్లో తీసుకున్నప్పుడు ఏ నంబర్లు ఉండాలని చెప్పినా నేను మీ మొబైల్ నంబర్లో ఖచ్చితంగా ఒకటి ఉండాలి నాలుగు ఉండాలి ఐదు ఉండాలి ఆరు ఉండాలి తొమ్మిది ఉండాలి పది నంబర్లలో ఈ నంబర్లు ఖచ్చితంగా ఉండాలి మరి ఉన్నాయా ఇక్కడ లేనే లేవు దానివల్లనే ఫలితాలు రావు ఫలితాలు రావు తెలుసుకోండి మిత్రులారా మీరు అదొకటే కాదు మీరు ఇక్కడ చూడండి ఒక విచిత్రం చెప్తారు చూడండి విచిత్రాల మీద విచిత్రం ఇది ఏడు అనేది నాలుగు సార్లు రిపీట్ అయింది తొమ్మిది అనేది ఐదు సార్లు రిపీట్ అయింది ఇక్కడ ఒకటి మిస్ అయింది మరియు ఐదు మిస్ అయింది నాలుగు కూడా మిస్ అయింది మళ్ళీ ఐదు కూడా మిస్ అయింది ఆరు కూడా మిస్ అయింది సుమతి గుడిసెల సోమతి మరి దీని ప్రైజ్ ఎంత ఒక కోటి అక్షరాల ఒక కోటి డెబ్భై నాలుగు లక్షలు భజగోవిందం భజగోవిందం గోవిందం భజము మళ్ళీ మా యొక్క క్యాలిక్యులేషన్ చూద్దాం ఇది గుడ్ వచ్చిందా వెరీ గుడ్ వచ్చిందా చూద్దాం కదా మళ్ళీ చూసుకోవాలి కదా కొడతాను నేను ఇక్కడ ఏం కొడతా సెవెన్ 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 నాలుగు ఎనిమిది ఎన్ని ఉన్నాయి మళ్ళీ తొమ్మిది ఐదు ఉన్నాయి ఐదు ఉన్నాయి కోటి డెబ్బై నాలుగు లక్షలు పెడితే బ్యాడట బ్యాడ అమ్మ గెట్ బెనిఫిట్ బట్ దెన్ లూజ్ స్ట్రగుల్ విత్ నథింగ్ ఫ్రూట్బాల్ నీ దుంపదగా జీవితంలో కోటి నలభై డెబ్బై నాలుగు లక్షలు పెట్టిన మొబైల్ నెంబరు మొత్తం కుడితే ఎనభై ఒకటి తొమ్మిది వచ్చింది దీన్ని వాడినాడు దుంపదగా పదిగా అయిపోదు ఫో బ్యాడ్ అయిపోయిందా అందుకోసమే నాన్న మొబైల్ నెంబర్లు నేను మొదటి నుంచి చెప్తున్నా మొదటి నుంచి గిదే మొత్తుకుంటున్నా నానా బంగారికొండా రత్నాల దండ మొబైల్ ఫోన్లు అంటే మామూలు వ్యక్తి కాదు అది హార్ట్ బాంబు కన్నా ఎక్కువ నాన్న అంటే ఎవరు అర్థం చేసుకో కోటి కోటి డెబ్బై నాలుగు లక్షలు పెట్టిన మొబైల్ నెంబర్లో ఒకటి లేదు నాలుగు లేదు ఐదు లేదు ఆరు లేదు మళ్ళీ మొత్తం కూడితే ఎనభై ఒకటి తొమ్మిది వచ్చింది తొమ్మిది మంచిదే మొత్తం కూడితే క్యాల్కులేషన్లో బ్యాడ్ వచ్చింది అర్థం చేసుకోండి గురువుగారి దగ్గర ఎక్సలెంట్ నెంబర్స్ ఉంటాయి అద్భుతంగా జీవితాన్ని మార్చేస్తాయి అయితే నేను ఒకటి మాత్రం గుర్తు చేయద్దు గుర్తు నేను గ్యారంటీలు వారంటీలు ఇవ్వా ఎందుకంటే నేను ఇరుక్కోను ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకోండి సప్పుడు దాకా మొబైల్ నెంబర్ తీసుకొని నెత్తి మీద తడుగుడ్డ వేసుకొని నడింట్లో కూర్చొని నారాయణ అంటే పని చేయకుండా అది ఎట్లా క్లిక్ అవుతుంది స్మార్ట్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేయాలి స్కిల్స్ ఉపయోగించాలి హెచ్ఆర్సీ హెల్త్ రిలేషన్ కెరీర్ మనీ ఇవన్నీ ఉండాలా అప్పుడు నీకు మొబైల్ ఫోన్ నెంబరు పనిచేస్తుంది తప్పకుండా సో అందుకోసం ఇంతటితో నేను ఇంకా చాలా చాలా చెప్పేది ఉన్నాయి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను చెప్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకే శత్రువు కాదు మిత్రులు కాదు ఏం కాదు మీరు జన సైనికులుగా జననేతగా అంటున్నారు కదా జనసేన మీరు ఈ వీడియోని తప్పకుండా పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి తీసుకుపోండి మళ్ళీ సార్ని కూడా పట్టుకోని రండి ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి మంచి నెంబర్ ఇప్పాం నెక్స్ట్ సీఎం ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ నేను ఇక్కడే ఉన్నానుకో నెక్స్ట్ సీఎం ఆఫ్ ది తెలంగాణ మనమే పది సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి సో ఇట్లా మీరు అయితే అయితే అయిన తర్వాత చూడవు బాబు అప్పటిదాకా ఎందుకు వెయిట్ అండ్ సీ ఎందుకంటే నా మొబైల్ నెంబర్లు బాగున్నాయి నా మ్యారేజ్ కోడ్ బాగుంది నా నేమ్ బాగుంది ఎందుకోసం ఎక్కడో పుట్టిన మారుమూల ప్రాంతంలో పుట్టిన బీడీ కార్మికుల్లో చేనేత కార్మికుల పుట్టిన వ్యక్తిని నేను కోటించండి ఎట్లయితాయా ఎట్లా నా అన్నదమ్ములు కానీ అక్క కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు కానీ నాకు సపోర్ట్ చేసింది లేదు ఇక్కడ నా నాలెడ్జ్ని మొబైల్ నెంబర్ ఎట్లా ఉండాలి మ్యారేజ్ డేట్ ఎట్లా ఉండాలి పేరు ఎట్లా ఉండాలి ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు పడుకోవాలి ఇదంతా ఒక శిక్షణ క్రమశిక్షణ ఓకేనా నెక్స్ట్ వీడియోలో మనము కవితక్క మన తెలంగాణ మహిళలకు చాలా అదృశ్యవంతమైన ఆదర్శవంతమైన బతుకమ్మక్క ఎందుకు లిక్కర్ స్కామ్లో ఇరికింది అది ముందు వీడియో చేశాను కానీ మొబైల్ నెంబర్తో సహా మనం చెప్పుకోవాలి కదా ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలనే బెలెక్కి యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ